దైవజ్ఞ శర్మ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు దేవిప్రసాద్ గారికి రవీందర్ రెడ్డి గారికి విజయారెడ్డి గారికి సునీతారెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ టీజీ నైన్ ఎఫ్ఎం రేడియో నిర్వాహక బృందానికి పేరు పేరున నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీడియా అత్యంత ప్రభావితమైనటువంటిది అదేవిధంగా రోజు రేడియో చాలా ప్రభావిత సమాజాన్ని బాగా ప్రభావితం చేసింది అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకముందు ప్రపంచం లోపల మొట్టమొదట మన దేశంలోనే సమాచారం నిమిత్తము మన పురాణాలలో పోతే నారదముని అనిపిస్తాడు నారదుడు ఇన్ఫర్మేషన్ను ఒక దేశం నుంచి ఒక దేశానికి ప్రజలకు ప్రభుత్వానికి దేవతలకు సంస్కృతికి వారధిగా నిలిచి ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి మహానుభావుడు నారద మహర్షి అక్కడ నుంచి ప్రపంచంలో స్టార్ట్ అయిపోయింది మనకు ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరిగినటువంటి ఈ రోజుల్లో కూడా రేడియో ఎఫ్ఎం రేడియో టీజీ నైన్ ఎఫ్ఎం రేడియో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఒక సాధనంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది వినోదాన్ని విజ్ఞానాన్ని అదేవిధంగా చదువు చదువు చిన్నపిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సాధనం నుంచి ఇంకా అనేక రకాలుగా అనేక రూపాల లోపల అభివృద్ధి చెందుతున్నటువంటి టీజీ నైన్ ఆ యొక్క బృందానికి నేను మనసారా అభినందిస్తున్నా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు చేసి ప్రజల లోపల ఒక నూతన ఉత్తేజాన్ని సమాజానికి ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించే విధంగా ముందుకు పోతున్నారు ఇదే సందర్భంలో పెద్దలందరూ వచ్చారు మీడియా ఏదైతుందో ఈ సమాజాన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఈ ప్రజాస్వామిక వ్యవస్థ లోపల నాలుగవ స్తంభాలు అంటే శాసనసభ ఈ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు శాసనసభ న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ నాలుగవ వ్యవస్థ నాలుగవ స్తంభము మీడియా అట్లా మీడియాలో ఒక భాగమైనటువంటి ఎఫ్ఎం రేడియో టీజీ నైన్ తన యొక్క విద్యుక్త ధర్మాన్ని ఇంకా విస్తరించుకోవాల్సిన అవసరం ఉంది తాను గిరి తీసుకొని నేను ప్రేక్షకుల మనననే వందుతా అందుకోసం వినోద కార్యక్రమాలు కానీ పరిధిలోనికి కాదు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి డెమోక్రసీని ప్రభావితం చేసినటువంటి రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి మానవ జీవితాన్ని ప్రభావితం చేసేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సాధనము ఏదైతే రేడియో ఉందో దాని యొక్క పరిధిని అంటే దృశ్య సాధనాలు శ్రవ శ్రవణానంద సాధనాలు అంటే శ్రవ్య సాధనాలు రేడియో ఈ యొక్క టీవీలు రాకముందు రేడియో అత్యంత ప్రభావితం చేసేటటువంటి సాధనంగా ఉండే కానీ సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు రోజు రోజుకు మార్పులు వస్తున్నాయి కొన్ని రోజుల తర్వాత టీవీ పోయి ఇప్పుడు కేవలం సెల్ లోపలనే అన్నీ నడిచిపోతున్నాయి డిజిటల్ పద్ధతి లోపల కాబట్టి మనమందరం కూడా మనమందరం కూడా ఇది ఈ సాధ ఏదైతుందో ఎఫ్ఎం రేడియో తప్పనిసరిగా తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించుకోవడానికి కొత్త రూపం లోపల ప్రజలను ఆకట్టుకునే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది తన కార్యక్రమాలు అంటే వినోదాలే కాదు సైన్స్ను డెవలప్ చేయాలి ప్రజలలో దేశభక్తిని డెవలప్ చేయాలి అదేవిధంగా ప్రజల లోపల సంస్కృతిని వరకు కల్చర్ను డెవలప్ చేయాలి యువతను విద్యావంతులను ఉద్యోగులను ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు నూతన శైలిని రూపొందించుకొని ముందుకు దూసుకుపోవలసినటువంటి నైతిక సామాజిక బాధ్యత రేడియో మీద ఉంది ఎదురవుతున్నటువంటి సవాళ్లకు దీటు కొత్త కార్యక్రమాలను కూడా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా ఎఫ్ఎం రేడియో తన నూతన బాధ్యతను నూతన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు ఎదురవుతున్నటువంటి సవాళ్లకు ధీటుగా కొత్త కార్యక్రమాల ద్వారా ప్రజల మంద ప్రజల ఆదరణను చూడగోవాలని ఆశిస్తూ మరి ఇది ఎప్పుడు ఏది నిలవాలన్నా ప్రజల అదరాభిమానాలు ముఖ్యం అదే సందర్భంగా ప్రజలను ప్రభావితం చేసేటటువంటి ప్రజల లోపల సామాజిక నైతిక విలువలను మానవీయ విలువలను నెలకొల్పే దిశగా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది భారతదేశం వేదభూమి ఇదే సందర్భంలో భారతదేశం ప్రపంచానికి నాగరికతను మానవీయ విలువలను మానవత్వాన్ని బోధించినటువంటి దేశం ఈ విలువను పునాదిగానే మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా మన యొక్క సంస్కృతిని మన యొక్క సభ్యతను మన యొక్క మానవీయ విలువలను కొనసాగిస్తూనే ప్రజల ప్రజల వందుతూ ఈ దేశం లోపల దేశభక్తిని జాతీయతను శ్రమ సంస్కృతిని ప్రజలను నెలకొల్పే బాధ్యతను కూడా తన భుజస్కంధాల మీద ఎఫ్ఎం రేడియో టీజీ నైన్ వేసుకుంటుందని ఆ దిశగా ప్రజల వందుతూ ఇంకా కొత్త కొత్త పంతాలతో కొత్త కొత్త నూతన ఉరవడులతో ముందుకు దూసుకుపోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ సంపూర్ణమైన తన ఆశీర్వాదాన్ని ప్రకటించి రేడియో యొక్క సమధిక వృద్ధికి సామాజిక ధర్మానికి తన సహకారాన్ని ఆశీర్వాదాన్ని అందించేటువంటి కృష్ణయ్య గారిని అభినందిస్తూ ఉద్యమ నాయకుడిగా దేవిప్రసాద్ గారి బన్సులో మనసుగా కార్మికుల సంక్షేమాన్ని వాంఛించేటువంటి మరొక నేత మాకు అత్యంత ఆప్తులు రవీంద్రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు పెద్దలు దైవాజ్ఞ శర్మ గారికి వేదిక మీద ఆసీనైనటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శాసనసభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి అలాగే తెలంగాణ ఎన్జిఓసీని రాష్ట్ర గౌరవాధ్యక్షులు దేవిప్రసాద్ గారు ప్రధాన కార్యదర్శి హామీద్ గారికి వేదిక మీద ఆశ కార్పొరేటర్లు సోదరిమల్లు విజయ రెడ్డి గారికి సునరితారెడ్డి గారికి పెద్దలు డైరెక్టర్ ఆఫ్ కల్చర్ హరికృష్ణ గారికి మా తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ పెద్దలు అన్న వెంకటరెడ్డి గారు టీఎన్జిఓ సంఘ బాధ్యులు ప్రతాప్ గారికి సత్యనారాయణ గౌడ్ గారికి బలరామ్ గారికి మరి సోదరులు యాక్టర్లు అనిల్ గారికి గౌతమ్ గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యువతకు వారి తల్లిదండ్రులకు అలాగే టీజీ నైన్ శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున తెలంగాణ ఎన్జిఓ సీనియన్ పక్షం నా పక్షం కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదటగా ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నటువంటి పిల్లలందరికీ కూడా మరి పేరు పేరున అభినందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈనాటి యువత గురించి అందరికీ కూడా తెలుసు ఇంతకుముందు పెద్దలు చెప్పారు హరికృష్ణ గారు మూడు రకాల టీల గురించి చెప్పారు ఆ మూడు రకాల టీలను ఇవాళ మనం కనుక పాటిస్తే తప్పకుండా నవ తెలంగాణది ఒక యువ తెలంగాణ యువత తెలంగాణను తీర్చిదిద్దుకోవడానికి ఇవాళ మన అందరం కూడా నడుం కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మరి చూస్తూ ఉన్నాం రోజు ఏం జరుగుతూ ఉన్నది యువత ఎట్లా పెడదోవన పడతా ఉన్నది ఆ పెడదోవన పట్టేటువంటి యువతను సన్మార్గంలో నడిపేందుకు ఇవాళ టీజీ నైన్ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మనం ఇచ్చేటువంటి ఎఫ్ఎంఏ రేడియో ద్వారా ఈనాటి యువతకు ఇచ్చేటువంటి సందేశాలన్నీ కూడా ఒక మానవ సమాజాన్ని నిర్మించే విధంగా ఒక సమ సమాజాన్ని నిర్మించే విధంగా ఒక ఏదైతే కొత్తగా ఏర్పడేటువంటి తెలంగాణలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని మేము ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలన్నటువంటి ఎన్నుకునే విధంగా ఇవాళ మన సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ సమాజంలో మరి టీజీ నైన్ మా మిత్రులందరూ పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు వారి మిత్ర అంతా కూడా పనిచేసి మంచి కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా ఇలా సమాజంలో జరుగుతున్నటువంటి చెడునంతా కూడా పారదోలి ఒక మంచి సమాజాన్ని తెలంగాణలో నిర్మించే క్రమంలో వారి అడుగులు ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాం టీజీ నైన్ బృందానికి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన్ని యావత్ ఉద్యోగుల పక్షాన్ని కూడా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తామని కూడా తెలియజేస్తూ వారి సన్మార్గంలో ఏవైనా ఇబ్బందులు వచ్చినా ఇబ్బందులన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నంలో మేము వారికి సహకారంగా నిలబడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ టీజీ నైన్ బృందానికి కూడా ఇట్లాంటి ఎందుకంటే ద్వివార్షికోత్సవమే ఇట్లాంటి వార్షికోత్సవాలు ఇంకెన్నో జరుపుకొని అత్యున్నమైనటువంటి స్థానంలో నిలబడి తెలంగాణకే తలమానికమైనటువంటి ఒక ఎఫ్ఎం రేడియోగా మరి అలా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ